ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదం కారణభూతుడైన మా పర్లోకపు తండ్రి తండ్రి దేవుడా నీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్ర వాందన చెల్లిస్తున్నా ఇది నువ్వు ప్రభా ఇదిగో ప్రైజ్ టీవీ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వాందన చెల్లిస్తున్నా వీక్షించిన వీక్షకులను మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సును మీరు అనుగ్రహించి విత్తబడుచుని వాక్యము ప్రభు నన్ను మరుగుపరిచి మీరే శ్రోతలకు అందింపచేయమని వేసునాములడుచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు నందు ప్రియమైనటువంటి ప్రైజ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నా అలాగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకురువుని బట్టి ఈ ప్రైస్ టీవీ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావటానికి దేవుడు ద్వారం తెరిచాడు అందును బట్టి వారికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది క్రిస్మస్ వచ్చింది పండుగను తీసుకొచ్చింది అని ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటున్నారు జరిగించుకుంటున్నారు కార్యక్రమాలు ప్రారంభమైనవి మంచిదే అయితే వాక్యవాహంలోనికి వెళ్ళకముందు కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని చెప్పి ఇష్టపడుతున్నాను ఎందుచేతనంటే ప్రపంచవ్యాప్తంగా జరిపించుకునే పండుగలలో అగ్రగామి పండుగ లేకపోతే కార్యక్రమము ఈ క్రిస్మస్ కార్యక్రమము క్రిస్మస్ జన్మదినము క్రీస్తు జన్మదినము అని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కారణం ఏంటంటే కొన్ని పండుగలు కొన్ని కార్యక్రమాలు ఒక ప్రాంతానికి ఒక వర్గానికి లేక ఒక కులానికి లేక ఒక మతానికి సంబంధించినవిగా ఉంటూ ఉంటాయి ఆ దేశస్తులు లేకపోతే ఆ ప్రాంతస్తులు దానిని జరిగించుకుంటూ ఉంటారు సంతోషిస్తూ ఉంటారు కానీ ఈ క్రిస్మస్ అనేటువంటి క్రీస్తు జన్మదినం అనేటువంటి ఈ కార్యక్రమము ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరిగించుకునేటువంటి కార్యక్రమముగా మనము గమనించాలి అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యము సత్యము సత్యం దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఇటువంటి ఈ క్రీస్తు జన్మదినమును గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది జరిగించుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం దినచర్యలో భాగంగా ఇది సంవత్సరానికి ఒకసారి మనము సంబరాలు చేసుకుంటూ ఉంటున్నాం సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కానీ క్రీస్తు జన్మము యొక్క ఆవశ్యకతను ప్ర క్రైస్తవులు ప్రజలకు తెలియజేయలేనటువంటి స్థితిలో ఈనాడు ఉన్నారని చెప్పి అనటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు క్రిస్మస్ వచ్చింది పండుగ తెచ్చింది అని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు పర్టికులర్గా ఈ క్రైస్తవులు గురించి మనం మాట్లాడినప్పుడు క్రైస్తవులు జరిగించుకునే పండుగ అయినప్పటికీ వీరు ఎంతవరకు పరిమితమయ్యారంటే పండగ వస్తుంది కనుక బట్టలు కొనుక్కోవడం పిండి వంటలు తయారు చేసుకోవడం ఇంకా ఇంటికి మీద స్టార్ పెట్టుకోవడం వీటిలోనే నిమగ్నం అవుతున్నారు ఆ పండుగ రోజున కార్యక్రమాలు చేసుకుని సంతోషంగా గడుపుతున్నారు అది వారి యొక్క స్వార్థపూరితంగా వారు వాళ్ళ ఇళ్లలో వారి కొరకు చేసుకుంటున్నారు కానీ క్రీస్తు జన్మదిన సందర్భముగా ఈ యొక్క ఆవశ్యకతను ఏ క్రైస్తవుడు క్రైస్తవురాలు ప్రజలకు తెలియచేయటం లేదు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు చర్చెస్ ఉన్నాయంటే చర్చెస్లో వాళ్ళు చర్చెస్లో ఆరాధన చేసుకుంటున్నారు ముగించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఆ సాయంత్రానికి లేకపోతే మరుసటి రోజుకి అయిపోయింది ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకుందాం అని అనుకుంటున్నారే కానీ ఈ క్రిస్మస్ పండుగ యొక్క క్రీస్తు జన్మదినం యొక్క ఆవశ్యకత ఏంటి ఎందుకు క్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు అండ్ వాట్ పర్పస్ హీ కేమ్ టు ద వరల్డ్ అనేటువంటి దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు ఆయన ఎందుకు వచ్చాడు ఆ వచ్చినటువంటి ఆవశ్యకతను క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా మనము ఏం చేస్తున్నాం మన కర్తవ్యం ఏంటి విచారకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నప్పుడు క్రిస్మస్ యొక్క అర్థాన్ని మార్చేశారు ఏంటంటే పిల్లల క్రిస్మస్ వృద్ధుల క్రిస్మస్ స్త్రీల క్రిస్మస్ యవనస్తుల క్రిస్మస్ ఇంకా రానున్న దినాలు ఇంకా వస్తాయి ఏంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ క్రిస్ క్రిస్మస్ అని కూడా రావచ్చు ముసలి క్రిస్మస్ అని రావచ్చు ఇంకా పోతే సచుని వాళ్ళ జ్ఞాపకార్థం కూడా క్రిస్మస్ అని చెప్పానని వచ్చిన దాంట్లో ఆశ్చర్యం లేదు ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరం నుండి నేను వింటూ ఉన్నాను మెగా క్రిస్మస్ అంటాడు ముఖం క్రిస్మస్ కాదది సినిమా పేర్లను తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేస్తారా లోకానుసారమైన తీసుకొచ్చి ఇంక్లూడ్ చేస్తారా అసలు క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏంటి అర్థం ఏంటి అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ఈ పాస్టర్లు ఉన్నారు ఇంక పాస్టర్లు కూడా తయ్యి బొబ్బడి తందానా అంటే తాని తందానా అని అంటమే కానీ క్రిస్మస్ యొక్క ఆవశ్యకతను గురించి సంఘానికి విశ్వాసులకు తెలియజేసి దానిని ప్రాచుర్యంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు కాబట్టి ఈ దినాన్న ఈ భాగంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను క్రిస్మస్ పండుగ ఉద్దేశం ఏంటి మూడు విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను మొదటిది క్రీస్తు ప్రేమను ప్రజలకు కనపరచడం రెండవది క్రీస్తు ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయడం మూడవది క్రీస్తు గుణలక్షణములను తమలో ఉంచుకొని క్రీస్తును అంద అందరూ నీలో చూచినట్లు చేయడం చూపడం తెలిపడం చేయడం ఏంటి చూపడం మొదటిది క్రీస్తు ప్రేమను చూపడం ఏంటండి క్రీస్తు ప్రేమను చూపడం ఇది క్రైస్తవ బిడ్డలు అనబడిన వారందరికీ నిర వారందరూ నిరంతరము చేయవలసిన ప్రక్రియ మరొకసారి గమనించండి ఇది క్రైస్తవులు అనబడిన వారందరూ నిరంతరము చేయవలసిన ప్రక్రియ ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తున్నదనే కాదు అసలు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు అని చరిత్ర అక్కడ చెప్తా లేదు కానీ దానికి వేరే చరిత్ర ఉంది ఇప్పుడు అది ఈ సందర్భంలో అనవసరం డిసెంబర్ ఇరవై ఐదు అనేది నిజమైన క్రిస్మస్ దినం కాదు క్రీస్తు జన్మించిన దినం కాదు అయినా సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నారు ఏదో ఒక రోజు క్రీస్తు జన్మించాడు గనుక దానిని ఆచరిస్తున్నాం చేస్తున్నా మంచిదే కానీ ఇది అను దినము ఆచరించిన దీనిలో తప్పు లేదు అని నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను ఏంటది క్రీస్తు జన్మించినటువంటి కారణము క్రీస్తు జన్మించిన ఉద్దేశాన్ని అనుదినము ప్రజలలోకి తీసుకుని వెళ్ళటమే క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా నీది నీ యొక్క నిరంతర బాధ్యతని ఒక దీనద దాస్యుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నా అందులో మొదటిది క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపడం ఏంటండి క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపడం అంటే ఏం ఏం చేయాలి ఎలా చూపాలి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఎలా చూపాలి ఎలా చేయాలి క్రీస్తు ప్రేమను ఆయన ప్రేమ ఎటువంటిది మనం చూపిస్తున్న ప్రేమ ఎటువంటిది లోకంలో మనం చూపిస్తున్న ప్రేమ వెన్ వీ కంపేర్ టు ద లవ్ ఆఫ్ జీజస్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ క్రీస్తు ప్రేమకు మన ప్రేమను సరిపోల్చుకుంటే చాలా వ్యత్యాసం కనపడుతుంది ఆయన ప్రేమను మనము చూపగలిగే స్థితిలో ఈనాడు క్రైస్తవులు లేరు ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిలోనే ఉన్నారు అది మనం గమనించాలి అందుగురించి యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించుమని దాని గురించి చక్కని ఉదాహరణలో కూడా ఉపమానాలు కూడా ఆయన చెప్పాడు మన ఆ పొరుగువాడు ఎవరు అని కానీ మనమేం చేస్తాం మనల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారినే ప్రేమిస్తాం ఎవరైతే మనము ఎవరికి ఎవరి మీద అయితే మనకి ఇష్టం ఉందో వాళ్ళనే ప్రేమిస్తాం యేసు ప్రభు అలా చెప్పలే కానీ మనం చేస్తున్నాం యేసు ప్రభు చెప్పింది లేదు క్రీస్తు ప్రముల వారు చెప్పింది చేయడం లేదు లేనిది మనం చేస్తున్నాం దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మన ధర్మం లేక మన విధి లేక మన కర్తవ్యం క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రజలకు చూపడం ఆయన చూపించాడు ఆయన మాదిరిగా చూపించాడు ఆ మాదిరి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఈనాడు ఎంతమంది క్రైస్తవులు ఆ క్రీస్తు ప్రేమను చూపగలిగే స్థితిలో ఉన్నారు ఆలోచించండి చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే తమ బంధువులను స్నేహితులను అభిమానులను తమకు సమమైన వారిని సమమైన వారికి బహుమతులు ఇస్తూ కానుకలు ఇస్తూ గిఫ్ట్లు ఇస్తూ ఆతిథ్యం ఇస్తూ చేసుకున్నటువంటి పిండి వంటలు పంచుతూ అబ్బో క్రీస్తు ప్రేమను వలకపోస్తున్నట్లు చూపిస్తారు అది క్రీస్తు ప్రేమ కాదది అర్థమైంద నీకు సమమైన వారికి నువ్వు బహుమతులు ఇస్తూ నేను ప్రేమిస్తున్నానని చెప్పడం దాని అంత మూర్ఖత్వము మనకు ఒకటి లేదు క్రీస్తు అటువంటి వారిని ప్రేమించలేం ఆయన అన్నాడు ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని అన్నాడు యేసుప్రభు వారు ఆయన వచ్చింది కోసం వచ్చాడు పాపుల కోసం వచ్చాడు ఎవరైతే పాప బంధకముల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారో ఆ బంధకముల నుండి విడుదల చేయడానికి ఆయన వచ్చాడు అంటే పాప బంధకంలో పడిన వారి మీద ఆయన ప్రేమ చూపించాడు అయ్యో వారు బంధకాల్లో ఉండి శాతాను బంధకాల్లో ఉండి నరకానికి పోయే పరిస్థితుల్లో ఉన్నారు కనుక వారిని విడిపించాలి ఎందు ఈ మానవులను నా స్వహస్తాలతో చేశాను కనుక ఆ ప్రేమను కలిగి ఆయన విడిపించడానికి వచ్చాడు ఆయన చూపిస్తున్న ప్రేమది కలిగిన వారికి ఆయన చూపించలేదు ఆలోచించారా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరపు క్రిస్మస్ వేడుకల్లో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకో క్రీస్తు యొక్క జన్మదిన ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగే క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా నీవు ఉన్నావా లేకపోతే నువ్వు లక్షలు పెట్టి కోట్లు పెట్టి సంబరం చేసుకున్నా అది కేవలము ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగానే అది నశించిపోయేది కానీ దానివల్ల ఏమాత్రమైన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని ఇది నాను మీ దగ్గరికి తీసుకువస్తూ ఉన్నాను తమ తోటి వారికి నిలవైన వారికి బంధువులకు మీరు ఏదైనా బహుమతి ఇచ్చినా ఏదైనా చేసినా ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తే అది క్రీస్తు ప్రేమ అని అనిపించబడదు పిలవబడదు అది క్రీస్తు ప్రేమ కానే కాదు దేవుని ప్రేమ అని అసలు అనబడదు ఎవరికి మరి ప్రేమను ఎవరికి చూపించాలి లేని వారికి వారి లేమిలో సహకారం అందించడమే క్రీస్తు ప్రేమ యొక్క ఉద్దేశ్యమై ఉన్నది దేవునికి స్తోత్రం కలుగు కలుగును గాక లేని వారికి నడకలో సహకారం అందించడం చూడలేనిటువంటి వారికి చూపు చూపించేటువంటి మార్గమును చూపించడంలో సహకారం అందించడం ఇవన్నీ ఇట్టి కార్యములన్నీ క్రీస్తు ప్రేమకు గుర్తు అదే క్రీస్తు ప్రభులు వారు చెప్పినది చేయమన్నది ఆయన చేసి చూపించినది కనుక క్రీస్తు జన్మదినం జరిపించుకుంటున్న పండగ సంబరాలు చేస్తున్న సహోదరుడా సహోదరి దాని అర్థం ఏంటి పోయిన సంవత్సరం రెండు వేలు పెట్టు కొనుక్కున్నాను బట్టలు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఖరీదు పెట్టు కొనుక్కోవాలి అని చెప్పారని నీ స్వార్థం కోసం నీ స్వయం సంతృప్తి కోసం స్వయం సంతోషం కోసం నీవు వెంపర్లాడుతున్నావు ప్రాకులు ఆడుతున్నావు ప్రయాస కానీ దానివల్ల ప్రయోజనం ఏమి లేదు ఈ రోజు తింటాం అయిపోతుంది కానీ శాశ్వతంగా నిలబడగలిగేది క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచటం లేనివారికి సహకారం అందించడం ఎప్పుడైనా సరే లేనివారికి సహకారం అందించావా మా సంఘానికి నేను నేర్పించేది ఏంటి తెలుసా క్రిస్మస్ పండుగ రోజున వాళ్ళు పిండి పదార్థాలు వంటలు చేసుకుంటూ ఉంటారు భోజనాలు చేసుకుంటూ ఉంటారు సంతోషంగా మీరు చేసుకుని తినటం కాదు మీరు ప్యాక్ చేసి పట్టరండి లేనటువంటి వారికి పేదవారికి రోడ్ల మీద అడుక్కుంటున్న వారికి పంచుదాం వాళ్ళు అనుకుంటారు క్రిస్మస్ పండుగ రోజున మాకు కడుపు నిండా అన్నం పెట్టారు ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూచుని అంటారు అది క్రీస్తు ప్రేమను చూపడం నేను బిర్యానీ చేసుకున్నాను అదిగో వాళ్ళకి బిర్యానీ పెట్టాను ఆళ్ళది బిర్యానీ తీసుకొచ్చి నీకు పెట్టారు ఇద్దరు చెల్లు చెల్లు అయిపోయింది దానివల్ల అది క్రీస్తు ప్రేమ కాదు అది మనుష్య ప్రేమ అది దొంగ ప్రేమ అది కపట ప్రేమ నీవు క్రీస్తు ప్రేమను చూపించే బిడ్డవైతే చేయి ఈ రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా లేని వారికి నేను కొంత సహకారం అందిస్తాను ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ పట్టుడు అన్నం పెడతా సంతోషిస్తారు ఆరు సంతోషించారంటే నా దేవుని నామం అక్కడ ఘనపరచబడుతుంది అనే కృతజ్ఞతాభావం కలిగి నువ్వు చేయడానికి ప్రయత్నించి అది క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపడం అంటే అది క్రీస్తు ప్రేమను ఎవరికి చూపగలుగుతున్నావు నీవు క్రీస్తు ప్రేమను ఎంతమందికి చూపగలుగుతున్నావు నీవు క్రీస్తు ప్రేమను ఏ విధంగా చూపగలుగుతున్నావు కొంతమంది వ్యర్థమైన ప్రశ్నలు వేయచ్చు మాకే లేదని లేని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు నీకు ఉన్న దానిలోనే ఆ విధవరాలు రెండు కాసులు తన జీవనం ఇవ్వలేదా కానుకగా నీకు ఉన్న దానిలోనే నీవు ఇతరులకు సహాయం చేయడం నీకంటే లేని వారికి నీకంటే తక్కువగా ఉన్నవారికి సహాయం చేయి అంటే ఈ క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే తిరిగి ఆశించలేనటువంటిది ఏదైనా సహాయం చేశావంటే తిరిగి ఆశించలేనటువంటి సహకారముని అందించగలిగితే అది నిజమైన క్రీస్తు ప్రేమ అదే క్రీస్తు ప్రభులు వారు చేసింది ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కారణం ఏంటంటే ఈ పాపభూయిష్టమైన బంధకముల నుండి ఎవరు విడిపించలేనటువంటి వారిని విడిపించడానికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి వచ్చాడు ఇంకా ఈ లోకంలో ఇంతవరకు లోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంకెవరు కూడా చేయబోరు అటువంటి కార్యం చేయగలిగిన వాడే క్రీస్తు ప్రభులు వారని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను అలా చేయగలిగితే నీవు క్రీస్తు ప్రేమను చూపగలిగిన బిడ్డగా నీవు ఉండగలుగుతావు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈనాడు నీవు క్రైస్తవులు అనుబడిన వారందరూ ఎంతమంది లేనివారికి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నారు ఎంతమంది లేనివారికి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నారు తాము తమ కుటుంబం నూతన వస్త్రములు ధరించుకొని పిండి వంటలు చేసుకుని చక్కగా విందు చేసుకుని సంతోషించడం మా సంతోషించుకుని అబ్బో పండగ ఈసారి బ్రహ్మాండంగా చేసాం పండగ అని చెప్పని సంబరపడేటువంటి నీచపు క్రైస్తలు వాళ్ళ నీచపు అన్న తప్పులేదు కారణం ఏంటంటే నీకు నీవు సంబరపడితే అది సంతోషం కాదు నీవు చేస్తున్న క్రియను బట్టి దేవుడు సంతోషించాలి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త సంతోషించాలి ఆ విధంగా చేయగలుగుతావా లేకపోతే ఇప్పుడు ప్రారంభించు సమయమే మించిపోలేదు అయిపోలేదు ఇంకా సమయం ఉంది కదా నువ్వు చేయి ఇదే నిజమైన క్రీస్తు ఆరాధన భక్తి అని భావిస్తున్నారు ఇవన్నీ చేసి అది తప్పు 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 అది క్రీస్తు జన్మము ఉద్దేశము కానే కాదు క్రీస్తు వచ్చింది ఈ లోకములో ఉన్నటువంటి పాపుల నుండి పాప లోకపు పాపమును నుండి విడుదల చేయడానికి క్రీస్తు ప్రభుల వారు వచ్చారు ఆ సత్యాన్ని క్రీస్తు బిడ్డగా మనము ప్రజలకు తెలియచేయవలసిన ఆవశ్యకత ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగే రెండవది క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలపడం మొదటిది చూపడం క్రీస్తు ప్రేమను చూపడం రెండవది తెలిపడం క్రీస్తు ప్రేమ ఉద్దేశాన్ని తెలియచేయాలి ఏంటయ్యా క్రీస్తు ఉద్దేశం అంటే ఆయన ఈ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఉద్దేశం ఏంటి ఎందుకు రావాల్సి వచ్చింది లోకానికి ఆ ఉద్దేశాన్ని తెలియచేయాలి మనం ఎలా తెలియచేయాలి లోక మానవులు మానవాళి యొక్క పాప ప్రక్షాళన నిమిత్తం వచ్చాడు ఆయన దుష్టుడు అపవాది దేవుని బిడలగా ఏర్పరచబడిన మానవులను దొంగిలించి తస్కరించి పాపులుగా చేసింది అందుగురించి రోమిలు రాసిన పత్రులు అంటూ ఉంటాడు కదా ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని అందరం పాపం చేసాం పాపులమే నీతిమంతులం కాదు కానీ ఆయన సిలువ రక్తము ద్వారా మన పాపములు కడిగి మనల్ని ఆయన తన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా చేశాడు ఆ కృతజ్ఞత కలిగిన బిడ్డలముగా ఆ క్రీస్తును కలిగిన బిడ్డలముగా లేక క్రీస్తును ధరించుకున్న బిడ్డలముగా ఆ క్రిస్తు యొక్క ఉద్దేశాన్ని ఎవరైతే ఇంకా పాపపు కబంధ హస్తాల్లో ఉంటారో వారికి తెలియజేసి ఇది ఉద్దేశం ఏ సయ్య ఉద్దేశం అది నువ్వు నశించుకోవటం ఆయన చిత్తం కాదు నువ్వు నశించుకోవడం నువ్వు నరకానికి వెళ్ళటం ఆయన ఉద్దేశం కాదు అని తెలియచేయాలి ఎంతమంది నాడు క్రైస్తవులు అలా తెలియజేసేవారుగా ఉన్నారు ఎంతమంది క్రైస్తవులు చూస్తున్న వారలారా వింటున్న వారులారా ఒకసారి ఆలోచించండి నువ్వు చేయగలుగుతున్నావా ఏమీ లేదు క్రైస్తవుల్లోనే ఎన్నో సమస్యలు గొడవలు రాజకీయాలు కొట్లాడలు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకుని క్రైస్తవులు అని చెప్పుకోవటం వంకాయ పుచ్చుంది వంకాయే కానీ అది పుచ్చు వంకాయ పనికిరాదు నీవు క్రైస్తవుడు క్రైస్తవురాలువే కానీ లోకము నీలా ఉంది అన్యత్వం నీలో ఉంది శరీర కార్యములు నీలో ఉన్నాయి నీవు పుచ్చు క్రైస్తవుడు క్రైస్తవరాలు నువ్వు పనికిరావు స్వచ్ఛమైన క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా జీవిస్తూ క్రీస్తు ఉద్దేశాన్ని నీవు నెరవేర్చగలిగితే క్రీస్తు ఉద్దేశాన్ని నీవు ప్రచురము చేయగలిగితే ఇతరులు చేయగలిగితే అది నిజమైన క్రిస్మస్ అని చెప్పని చెప్పడంలో ఏమాత్రము సందేశము లేదు దేవునికి స్తోత్రము గాక రక్షించబడిన నీవు లేక క్రీస్తును కలిగిన నీవు ఆయనకు ప్రతిగా లేక ఆయన ప్రతినిధిగా ఆయన ఉద్దేశమైన రక్షణ పాప విమోచన అది చాలా ప్రధానం ఆయన ఉద్దేశం ఏంటి పాపులను రక్షించుటకు క్రిస్తు లోకమునకు వచ్చినను మాట సత్యమైనది అంగీకారమునకు యోగ్యమైనది ఆయన వచ్చాడు పాపలు రక్షించడానికి కొనగా ఆయన రక్షణ పాప విమోచన అనే ఉద్దేశాన్ని ఆయన వచ్చిన ఉద్దేశాన్ని నశించుకోవచ్చున్న వారికి తెలియచేయాలి నువ్వే గుడ్డువాడుగా ఉన్నావు ఇంకా గుడ్డు నువ్వు ఇంకేం మారుస్తావు నువ్వు నువ్వే దుర్మార్గము క్రైస్తవుడుగా క్రైస్తవాలుగా ఉన్నావు ఈనాడు ఈ క్రిస్మస్ దినాల సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా క్రైస్తవులు అనబడిన వారు ఇళ్ళల్లో ఇంటి మీద క్రిస్మస్ స్టార్ని పెట్టుకుంటున్నారు ఇళ్లలో గొడవలు కొట్లాట్లు త్రాగుటం బూతులు తిట్టడం ఇది ఆ స్టార్ యొక్క విలువను క్రీస్తు యొక్క విలువను మంటగలుపుతున్నారు క్రైస్తవులు ఆలోచించండి చూడ్డానికి ఏమిది క్రైస్తవులు ఇర్రా ఇల్లురా కానీ ఇంట్లో చూస్తే రకరకాలైన వ్యాసాంగాలు త్రాగుబోతుల విందులు ఎవరికి అవమానం కలుగుతుందో నీకు కాదు క్రీస్తుకు అవమానం కలుగుతుంది జాగ్రత్త క్రీస్తుకు అవమానం కలిగి తట్టు నువ్వు జీవిస్తూ పండగ చేసుకుంటే ఈ దేనికోసం పండగ దానివల్ల ప్రయోజనం లేదు క్రీస్తుకు ఘనత కలిగేటట్లుగా నువ్వు చేయి కార్యక్రమాన్ని దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం గాక అలాగే ఆలోచించి ఇంకా మూడవదిగా మొదటిది చూపడం క్రీస్తు ప్రేమను చూపడం రెండవది తెలపడం క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ఇతరులకు తెలపడం ఇతరులు ఆయన వచ్చిన ఉద్దేశం ఎందరో మహానుభావులు వచ్చారు ఆ దేని ఈ దేని దానికోసం ఆ ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో వచ్చారు అవన్నీ కూడా క్షణికమైనవి తాత్కాలికమైనవి శాశ్వతమైన ప్రయోజనము కలిగించలేనివి కానీ క్రీస్తు వచ్చిన ఉద్దేశము శాశ్వతమైనటువంటి సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం ఆ ఉద్దేశంతో వచ్చిన క్రీస్తు యొక్క తత్వాన్ని నీవు ఇతరులకు తెలియచేసిన బాధ్యత నీలో ఉంచుకోవాలి నీవు అప్పుడే నిజమైన క్రీస్తు పండుగ నువ్వు చేసిన బిడ్డవవుతావు దేవునికి స్తోత్రం కలుగును గాక మూడవది ఏటండి మొదటిది చూపడం రెండవది చేయడం మూడవ తెలుపడం మూడవది చేయడం ఏంటది క్రీస్తు గుణలక్షణములను తమలో ఉంచుకొని క్రీస్తును నీలో అందరూ చూచినట్లు చేయడం అది ఇది ఈనాడు క్రైస్తవులకు సాధ్యం కాని విషయం ఇది నువ్వు సాధ్యపరచగలిగినావా నీ అంత ధన్యుడు ధనురాలు భూలోకంలో ఎవరు కూడా ఉండరు ఏంటది క్రీస్తు గుణలక్షణములను తమలో ఉంచుకుని అనగా నీలో ఉంచుకొని క్రీస్తును నీలో అందరూ చూచినట్లు చేయడం అంటే జీవించడం ఏ ఒక్క లక్షణమైన నీలో కనపడుతుందా క్రీస్తు లక్షణం క్రీస్తు గుణలక్షణాలు నీలో కనపడుతున్నాయా పైకి బైబిల్ పట్టుకుని తలారా స్నానం చేసుకుని తెల్ల బట్టలు వేసుకుని చర్చికి అగేసుకుంటూ వెళ్ళిపోతేనే పెద్ద నువ్వు భక్తిపరుడువు భక్తిపరురాలు అని చెప్పనని ప్రజలు మురిచిపోతారేమో కానీ క్రీస్తు ప్రభువు నిన్ను చూసి విచారిస్తూ ఉంటాడు ఆయన హృదయాంతరంగాలను పరిశీలించే దేవుడు ఈ సమయంలో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఆయన లక్షణాలు ఏంటి ఆయన గుణ గుణమేంటి అందుగురించి అంటాడు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సుని మీరు కలిగి ఉండిడని అపోసండ్ పౌలు తన లేఖల్లో వ్రాస్తూ ఉంటాడు ఆయన క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉన్నావా సమాధానం అన్నదానికి నీ జీవితంలో విలువ ఉందా శాంతి అనే దానికి నీ జీవితంలో విలువ ఉందా ప్రేమించడం అనేదానికి నీ జీవితంలో విలువ ఉందా ఆలోచించండి క్రీస్తు గుణలక్షణాలు నవ ఫలాలు ఉన్నాయి కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము అనేటువంటి నవఫలాలు ఉన్నాయే ఆ నవ ఫలాలు క్రీస్తు యొక్క గుణలక్షణాలు అవి ఆ గుణలక్షణాలు నీవు కలిగి ఉన్నావా ఈనాడు అవి నీలో ఇతరులు చూస్తూ ఉంటే నీవు కనపడవు నీలో ఉన్న క్రీస్తు కనపడతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ప్రియులారా ఆలోచించండి నవఫలములైనటువంటి ఆ క్రీస్తు గుణలక్షణాలను నీవు కలిగి ఉండాలి ఎవరన్నా నిన్ను చూసినప్పుడు ఎవరన్నా నీ దినచర్యను లేక నీ జీవన శైలిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ గమనికలో ఎవరు కనపడాలి ఎవరు కనపడాలి నీవు నేను కాదు కనపడవలసింది మనలో మరుగయ్యున్న ఉన్న క్రీస్తు గుణలక్షణాలు కనపడితే అప్పుడు మనల్ని చూసేవారు క్రీస్తును చూస్తారు మనల్ని చూడరు వాళ్ళు ఎందుకంటే మన చర్యలు అటువంటి విధంగా ఉన్నాయి అదే మూడవ అంశం ఏంటి క్రీస్తు గుణలక్షణములను నీలో ఉంచుకొని క్రీస్తును నీలో అందరూ చూచినట్లు చేయడం లేక జీవించడం అలా చేయగలుగుతున్నావా ఈనాడు ఎంతమంది క్రైస్తవులు అలాగా క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి జీవించగలుగుతున్నారు ఆఫీసులో నువ్వు ఎలాగుంటున్నావో ఒకసారి ఆలోచించు పనులు చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు ఆలోచించు ప్రయాణాలు చేస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు ఆలోచించు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా నీవు నీ యొక్క జీవన శైలి అదే నేను చెప్తున్న జీవన శైలి జీవన విధానములో అనగా అడుగు అడుగున కూడా నీ మాటలో నీ చూపులో నీ నడకలో నీ ప్రవర్తనలో నీ వేషధారణలో నీ వస్త్రధారణలో క్రీస్తు స్వారూప్యము కనపడేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలి విధి విధానాలు ఉండాలి అలా నువ్వు చూపించగలిగితే అలా నువ్వు చేసి చూపించగలిగితే అది నిజమైన క్రీస్తు జన్మమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా క్రీస్తు జన్మించిన దానికి ఉద్దేశం అది క్రీస్తు జన్మ యొక్క క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని తెలియచేసేదానికి నీవు జీవించవలసిన విధానం మొదటిది మొదటిది క్రీస్తు ప్రేమను ప్రజలకు తెలియచూపడం రెండవది క్రీస్తు ఉద్దేశాన్ని ప్రజలకు తెలపడం మూడవది క్రీస్తు గుణలక్షణములను నీలో ఉంచుకొని క్రీస్తును అందరూ నీలో చూచినట్లుగా చేయడం లేక జీవించడం అలా నువ్వు చేయగలిగితే క్రీస్తు ప్రభులు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటిది ఆ ఉద్దేశాన్ని నీవు ఆ విషయాన్ని నీవు ప్రజలకు తెలియజేయన తెలియచేసినప్పుడు అనేక మంది రక్షించబడటానికి అనేక మంది దేవుని వైపుకు రావడానికి అవకాశం ఉంటుంది ఈనాడు అనేక మంది క్రైస్తవులు కాలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా నేను ముగించబోతున్నాను ఆలోచించండి లోకము క్రైస్తవ లోకముగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీవే ఒక అడ్డుబండగా ఉన్నావు నీవే ఒక అడ్డు రాయిగా ఉన్నావు క్రీస్తును చూపలేని క్రైస్తవుడుగా నీవు ఉన్నావు అదే ఒక సామెత ఉంది కదా నేతి బీరకాయల ఉందో అన్నట్టుగా నీవు క్రైస్తవుడు నీలో క్రీస్తు ఎంత ఉన్నాడు శూన్యం నీవు పేరుకు క్రైస్తవుడు క్రైస్తవురాలు పనులు క్రైస్తవు పనులు ఆ ఆచారాలు సాంప్రదాయాలు కట్టడలు పద్ధతులు ఇవన్నీ వీటన్నిటిలో నెంబర్ వన్ కానీ క్రీస్తు గుణలక్షణాలను కలిగి జీవించడంలో యు ఆర్ జీరో అలా కాదు వాటిని కలిగి క్రీస్తును చూపించు ఆ చూపించగలిగిన నీవు ధ్వన్యుడు ధన్యురాలు అవుతావు క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన బిడ్డ అవుతావు నీవు అప్పుడు చేసిన ఈ యొక్క సంబరాలు పండగలు అంబరాన్ని అంటిన దాన్ని దేవదూతలందరూ కూడా సంతోషిస్తారు భూలోకులు ఉన్న నా బిడ్డలు క్రీస్తుని గురించి బలముగా ప్రచారం చేస్తున్నారని అలా చేసి ధన్యుడు ధనిరాలు కమ్ము నిజ జీవితంలో క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేసేటువంటి స్థితికి ఒక సమర్పణ చేసుకుని ముందు సాగు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి గొప్ప దేవుడా నీకు వందనము చెల్లిస్తున్నా ఇంతవరకు చెప్పబడిన వాక్కులను ప్రభా చూస్తున్నటువంటి వారు వింటున్న వారు ప్రభు వారి హృదయాల్లో కార్యము జరిగించి నీ కొరకే జీవించే బిడలుగా చేయమని ఇది ఫలించినట్లుగా నీ కృప చూపించి సహాయం చేయమని టెలికాస్ట్ చేయించినటువంటి ప్రైజ్ టీవీ వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరంలో ఇంకా అధికమైనటువంటి కార్యక్రమాలు వీరి ద్వారా జరిగి నీ నామం మహింపరచబడ్డానికి కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి సమస్త జ్ఞానం మించిన దేవుని శాంతి సమాధానం తోడు నేడా కూడిన మనకు వినుచున్న ప్రేక్షకులకును ప్రైజ్ టీవీ వారికి సదాకాలము తోడయ్యుండు గాకా గా అందరికీ వందనాలు